Hi friends, namaste, welcome to Naujo channel. Iroj video lo nenu idli pindi dosa ela vesukovalo cheyinchipothunnanu. Ila tappakunda try chesundre chaala baaguntundi, crispy ga untundi. Alage roju manam idli tinalante boru kodutundi kada, alantappudu appudappudu ila veskon try chesi chudandi. Veskon chudandi chaala baaguntundannamata. Okay na friends, idli tinalante pillalaku kuda boru eppudu idli nena antuntaru. So alantappudu ila vesthe vaallu kuda ishtanga untaranamata. సరే మనం ఇంకా వీడియోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సింది మనకి ఇక్కడ ఇడ్లీ పిండి. ఈ ఇడ్లీ పిండిని మనం మామూలు దోశ పిండిలా కాకుండా మనం ఇడ్లీ పిండి వేసుకుంటాం కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం జోరు చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ జోరైనా కానీ మనకి ఇడ్లీ పిండిది కాబట్టి దోశ రాదు. సో ఇలా ఉంటే మనకి బ్యాటర్ సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనకు ఏమేమి కావాలనేది చూసేద్దాము. ఇక నేను వచ్చేసి సన్నగా తరిమిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిమిన ఆనియన్స్, క్యారెట్ అనేది మనం తురుముకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ముందైనా మనం ఒక బౌల్లో వేసేసుకొని కలిపేసుకోవచ్చు. సో ఇక్కడ పెను పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఒక గంట వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఎక్కువగా మనం స్ప్రెడ్ చేయకూడదు, ఎందుకంటే చేస్తే ఇడ్లీ పిండి కదా మనకి దోశ సరిగా రాదు. సో అది అలా చేసిన తర్వాత క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఫైనల్గా మనం కారం కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ కారం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మామూలు కారమైన వేసుకోవచ్చు. ఇడ్లీ కారం ఉంటే మనము ఇంకా దోశ చట్నీ అలావి లేకుండా ఇలా అయినా తినేయచ్చు, బాగుంటుందన్నమాట. సో ఫైనల్గా ఇలా మనము దోశ వేసిన వెంటనే వేయకూడదన్నమాట. ఆయిల్ 1 మినిట్ ఆగిన తర్వాత వేస్తే బాగుంటుంది. చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకోవాలి, మధ్యలో కూడా కొంచెం వేసుకోవచ్చు. ఈ దోశ అనేది చివరిలో అంచున కాలుతుంది కదా, అప్పుడు మనము తిప్పుకోవాలి, లేదంటే విరిగిపోతుంది అన్నమాట. చిన్నగా తిప్పుకోవాలి. సో మొత్తానికి దోశ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒక ఇడ్లీనే తినాలంటే మనకి బోరుగానే ఉంటుంది. సో ఇడ్లీ పిండితే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ప్లెయిన్గా తినాలని తినలేము. అందంగా ఉన్నా కానీ టేస్ట్గానే ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే. సో ఇలా వెనక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా కాలింది, వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే నేను ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది, ఎంత క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఇచ్చేస్తే పిల్లలు కూడా తినేసేస్తారు, ఇంకా మనకి చట్నీ కూడా అవసరం లేదన్నమాట. చక్కగా క్యారెట్ అన్నీ వేసి ఉంటాయి, కొత్తిమీర ఎంత మంచిది. అలాగే నేనైతే ఇంకోటి వేసుకున్నాను, ఇది వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చింది, 1.5 వేసాను అనమాట. గంటి 1.5 గంట వేసుకుని కొంచెం పెద్దగా ఉంటుంది. సో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.